హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇంటి దగ్గర నుండి పనిచేసుకునే ఆపర్చునిటీ తీసుకొచ్చాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పేటీఎం సంస్థ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సోషల్ మీడియా ఇంటర్న్ అనే ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. సో మీరు ఇంటి దగ్గర నుండి, మీరుండే లొకేషన్ నుంచి మీరైతే వర్క్ చేసుకోవచ్చు. మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకెవరు ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. అలాగే లైక్ కూడా చేస్తే నాకు కూడా ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, పేటీఎం. ఇక్కడ చూడండి, సోషల్ మీడియా ఇంటర్న్స్ అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇచ్చారండి. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కదా, సో మీ సౌకర్యార్థం నేను తెలుగులో కన్వర్ట్ చేస్తాను దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ కింద. అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, పేటీఎం పరికరాలు మరియు చెల్లింపులపై, అంటే పేటీఎం క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, అలాగే పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం యూపీఐ, పేటీఎం పిఓఎస్, ఇలాంటి పరికరాల పైన మనమైతే వర్క్ చేయాలి. సో ఎలా వర్క్ చేయాలంటే చూడండి, ప్రభావవంతమైన కథాంశంతో పేటీఎం వ్యాపారి వీడియోలు రూపొందించడానికి, అంటే నగరం అంతటా వివిధ స్టోర్లకు వెళ్ళి ప్రత్యేకమైన కథనాలతో పేటీఎం వ్యాపారాలను గుర్తించాలన్నమాట. అంటే మనం ఉండే సిటీలకు వివిధ స్టోర్స్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు పేటీఎం బాక్సెస్ ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు కదా, సో అక్కడ వెళ్ళి వీడియో తీయాలన్నమాట. ఎలా ఉంది, మీకు ఏంటి దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది, అలాగే వారి కథనాలను వీడియో ఫార్మాట్లో రికార్డ్ చేయాలి మనం, నేను చెప్పాను కదా. అలాగే వారి చిత్రాలను క్లిక్ చేయాలి, వారి కథనాలను తెలుసుకోవాలి. వ్యాపారి కథనం ప్రభావవంతంగా మరియు ప్రేక్షకులకు సాపేక్షంగా ఉండాలి. సో చిన్న చిన్న క్లిప్లు ఏదైతే ఉంటాయో, ఇన్స్టా రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్లు, యూట్యూబ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇలాంటి వాటిల్లో మీరు అవి పోస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పేటీఎం సంస్థ నుంచి అని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్పులను మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తెలుసు కదా అందరికీ, అలాగే యూట్యూబ్ షార్ట్స్ తెలుసు కదా, వాటిల్లో పోస్ట్ చేస్తూ ఉండాలి. వీడియో మంచి లైటింగ్తో, మంచి నాణ్యతతో చిత్రీకరించాలన్నమాట. వీడియో అనేది మీరు మంచి క్వాలిటీతో మీరైతే షూట్ చేయాలి. వీడియోలోని ఆడియో స్పష్టంగా వినబడేలా ఉండాలన్నమాట. వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో స్పష్టంగా వినబడేలా ఉండాలి. అలాగే ట్రేడింగ్ రీల్ నేపథ్యంగా సంగీతం కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకా క్లియర్గా ఇచ్చారు, అంటే ఉదాహరణ ఇచ్చారు చూడండి, ఎలా చేయాలి ఏంటి, స్టోరీ లైన్ ఎలా ఉండాలి. మనం ఒక రీల్ చేయాలి అంటే వ్యాపారి తన వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి పేటీఎం సహాయం చేసిందని మాత్రమే చెప్పకూడదు. బదులుగా వారు ఇలాంటి కథనం కోసం వెతకాలి. వ్యాపారి 80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో సమోసాలు అమ్ముతుంది. ఆమెకు ఇంగ్లీష్ అర్థం కాలేదు, కానీ పేటీఎం సౌండ్ బాక్స్ ఆమెకు చెల్లింపు నిర్ధారణ ఆమె స్వంత భాష బెంగాలీలో చెబుతుంది. ఆమె వీధి వ్యాపారిగా భావించలేదు. పేటీఎం సౌండ్ బాక్స్ ఆమెకు వ్యాపారవేత్తగా మారడానికి సహాయపడింది. సో అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, షాప్ దగ్గరికి వెళ్తే మనము పేటీఎం ద్వారా మనము పేమెంట్ చేస్తే 20 రూపాయలు స్వీకరించాము, 20 రూపాయలు వచ్చింది అని చెప్పేసి సౌండ్ బాక్సుల్లో వినిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళకి చదువు రాకపోయినా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే అంతమందికి ఫోన్లు ఉండవు, అంతమందికి అర్థం కాదు. కొంతమంది మోసం చేస్తారు, అంటే చూపించి వేసినామని చెప్పేసి ముసలోళ్ళం కాబట్టి మోసం చేస్తారనమాట. సో అలాంటి వ్యాపారి కథనాలను వాళ్ళ మాటల్లోనే వాళ్ళతో చెప్పియాలన్నమాట. ఇక దీనికి ఎలాంటి వాళ్ళు అర్హులు అంటే, స్మార్ట్ కాలేజీకి వెళ్ళే విద్యార్థులు నగరంలోని వివిధ దుకాణాలకు వెళ్ళి మంచి కథనాలు పొందడానికి ఇష్టపడతారు. అలాగే వ్యక్తి కథలు మరియు వార్తల పట్ల నైపుణ్యం ఉండాలి. వ్యక్తికి రీల్స్ మరియు ట్రేడింగ్ వీడియో గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి. సో ఇదే అనమాట మనకు కేవలం అర్హతలు. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా జాబ్ అనేది, ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంగ్లీష్లో పెడతాను, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసితే మనం ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చండి. సో ఇక్కడ నుంచి మనం చూడండి, మన రెజ్యూమ్ని అటాచ్ చేయొచ్చు, మన ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, కరెంట్ కంపెనీ, మీ లింక్స్ ఏమైనా ఉన్నట్లయితే లింక్, అలాగే మీ గురించి ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే దాని చెప్పి సబ్మిట్ అప్లికేషన్, అంతే అండి. ఇంకేమీ అవసరం లేదనమాట. మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మనము దగ్గర నెలకు 40,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు అన్నమాట. సో డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఎటువంటి ఫీజు లేదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.